విద్యార్థిని విద్యార్థుల చేత మోనో యాక్షన్ కార్యక్రమం ఉంటుంది. మోనో యాక్షన్ అంటే ఏకపాత్ర అభినయం, అంటే ఒకే వ్యక్తి వచ్చి ఇక్కడ అభినయం చేస్తారు. మొట్టమొదట మన భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, భారత కోకిలగా పిలువబడే శ్రీమతి సరోజినీ నాయుడు ఏకపాత్రాభినయాన్ని అభినయించడానికి మీ ఆగడాలు ఎక్కువైతే మనం అనంతమైన శక్తి మిమ్మల్ని చీల్చేస్తుంది.
మజలం మీకు శిక్షు కట్టాలా మీరు మా ప్రజలను బానిసలుగా చూస్తున్నారు మా ఆచార వ్యవహారాలను కట్టుస్తున్నారు మా దేశం హృదయంలో అగ్ని పర్వతం రగులుతుంది అది ఎప్పుడైనా వెళ్ళి మిమ్మల్ని దహించి వేస్తుంది నీచుల్లార సొంత లాభం కోసం దగ్గర నీచుల్లార సొంత లాభం కోసం ఇక్కడికి వచ్చి మాపై పెంకణం చెలాయిస్తారా మిమ్మల్ని మీ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం నుండి తరిమి కొడతాను ఖబర్దార్ జై భారత్ మాత జై జై భారత్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడికి మీ నవీన నిర్వహణ ఇండియాకి వచ్చి తన యొక్క ప్రదర్శన ఇవ్వాలని కోరుతున్నాను. నేను బాల్యంలో విద్యాభ్యాసం చేసే సమయంలో నీవు దళితుడివి, నీవు అండరాడి వాడి, నీకు నీకు నీ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినారా లేదు అని నన్ను నిరాక్ష గురి చేశారు. ఆ సమయంలో నేను గట్టిగా తీర్మానించుకున్నాను భారతదేశం నిరాక్ష రహిత దేశంగా అంటరాని తన అజ్ఞాన రహిత దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో కష్టాలను అవమానాలను భరించి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించాలి బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాలి భారతదేశానికి తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టాలి మూక్ నాయక్ అనే పత్రికను స్థాపించాలి భారత స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగాన్ని రచించాలి భారత స్వాతంత్ర్యానంతరం భారత రాజ్యాంగాన్ని రచించాలి అందరికీ సమాన అవకాశాలు కల్పించాను తులా మతాల రహిత భారతదేశ సామాన్య ఆలోచన జై జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చక్కగా ఐక్య పాత్రాభినయాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యంగా అభినందనలు. ఇప్పుడు కాకతీయుల మహారాణి కాకతీయుల మహారాణి రాణి రుద్రమదేవిగా ఏకపాత్రాభినయాన్ని అభినయించడానికి బీ చైతన్యహాసిని ఏడవ తరగతి విద్యార్థిని ఇక్కడికి రావాలని కోరుతున్నాను. గట్టిగా కథారక్షకుడని కళా పోషకుడని పేరొందిన శ్రీ గణపతి దేవుడిని అగ్రకుమార్తె రాణి రుద్రమదేవిని నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు ముడుస్తుంది నా రక్షకుడని కళా పోషకుడని పేరొందిన శ్రీ గణపతి దేవుని అగ్రకుమార్తె రాణి రుద్రమదేవిని నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోక ముస్తారు నా వీరగర్జన వింటే వారిపై ప్రాణాలు పైనే పోతాయి నేను కథన రంగంలో వీర విహారం చేస్తాను ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు విశిష్ట స్థానం ఉంది మా తండ్రి గణపతి దేవుడు నాకు ఒక ప్రక్క సంగీత సాహిత్య నృత్య కళలను నేర్పిస్తూ మరొక ప్రక్క రాజనీతి అర్థశాస్త్ర విద్యలను నేర్పించారు నేను కథన రంగంలో ఎవరిని లెక్క చేయను పురుష వేషంలో విశ్రమించి ఎందరో రాజులను ఓడించారు మా పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తూ నేను ఎన్నో కాలు త్రోపించాను నేను ఎన్నో చెరువులు నిర్మించాను ఎన్నో గోపురాలు కట్టించాను స్త్రీ విద్యకు పాటలు వేశాను అందరు మెచ్చే విధంగా అందరు నచ్చే విధంగా నా కాకతీయ సామ్రాజ్యం ఎన్నో సంవత్సరాలు శుభాకాంక్షంగా వర్ధిల్లుతుంది జై భారత్. కాకతీయుల మహారాణిలోనే తిరుగులేని మహారాణిగా పేరు గాంచినటువంటి రాణి రుద్రమదేవిగా తన అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చినటువంటి చైతన్యహాసనికి అభినందనలు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెల్లదొరలను గడగడలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు తన చక్కని
ప్రదర్శన ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నాడు బి శ్రీకృష్ణ వర్మ తమిళ విద్యార్థి. మట్టిలో మట్టి లైఫ్